mana oyu mana üniversite gelsin ujiyem unaya gurur ujiyem onun çeşitin unaya gurur ya inek telangana ujiyem ola kilaka patrolunari arasta inno debbal dinaru inno ordurgulan ortunar ha jailu gurur yani ne kani inek ujiyem unaya gurur ujiyem unaya gurur galan çepir bunar tapu muçada mezbel saçma bana garu anni ordurgulan korsi rondo sarla ordpe na in yoz kavar gani vatpan unaru prati uoru prati palle prati vala ane birke mana ko inek kotor gari inek fazoda కాబట్టి నేను మనం ఈసారి మనం ఇన్న భారీ మెజారిటీ తో గెలుపియాలి ఇంకొకటి ఇది ఇప్పుడు మనకు అందుబాటులో ఉండే వ్యక్తి ఊరుకు 10 మంది పేరు గ్యారెంటీగా తెలుసు ఇప్పుడు శృంగేర శంకర్కి గెలుపో తెలియదు నాకు తెలియదు కానీ సత్యవనకైతే ప్రతి నియోజకవర్గం నీళ్లు రానప్పుడు కూడా నీటి కోసం పోరాటం చేసిండు మన తుమ్ముల కొరకు పోరాటం చేసిండు కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ 68 ఏం చేసిందా ఏం చేసినాడు 60 ఏళ్ళు స్వతంత్రం వచ్చినాడు బియ్యం లేవు ఆ జనాలకు బియ్యం లేవు చెరువులు ఈ కరెంట్ పోల్ వేసింది కాంగ్రెస్ దేవుడు కట్టింది కాంగ్రెస్ మీరు పోయే స్కూళ్ళు కట్టింది కాంగ్రెస్ కోర్టులు కట్టింది కాంగ్రెస్ పోలీస్ స్టేషన్లు కట్టింది కాంగ్రెస్ రైళ్లు వచ్చింది కాంగ్రెస్ బస్సులు వచ్చింది కాంగ్రెస్ దళితులకు ఇచ్చింది కాంగ్రెస్ బొమ్మలు వచ్చింది కూడా కాంగ్రెస్ మీరు కాంగ్రెస్ అనిపించారు లేదా ఇంత మందికి ఇళ్ళు ఉన్నాయో చెప్పండి లేదా మీకు వచ్చినయారా లేదా మినిమం 200 మందికి తక్కువ ఇంద్రమ్మ ఇల్లు లేవు క్రాసింగ్ కాడ ఇంద్రమ్మయ్య ఖాళీ కూడా ఇంద్రమ్మ కట్టించింది బోర్రపాడ కాడ ఇల్లు కూడా ఇంద్రమ్మ కట్టించింది కాబట్టి కాంగ్రెస్ అభివృద్ధి మీదనే నడుస్తుంది ఈ దేశం కాంగ్రెస్ అనడానికి ఎవరికి అధికారం లేదు ఇంకొకటి విద్యుత్ రాదు విద్యుత్ రాదు విద్యుత్ బరాబర 24 గంటల కరెంట్ రైతులకు వస్తుంది బరాబరి వ్యవసాయాన్ని ఆదరించిందే కాంగ్రెస్ మొట్టమొదటి 2004లో రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ మీద సంతకం చేసి పాదపకాయలు మాకు చేసింది కాంగ్రెస్ ఇంకొకటి ప్రతి వ్యక్తికి ఉన్న రైతు రుణాలు మాఫీ చేసింది కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ రైతులు నమ్మరే కాంగ్రెస్ పార్టీ గెలిపించింది ఓకే అందరికీ ధన్యవాదాలు